వాటిని పెంచి మరి పెద్ద చేయడానికి కూడా ఈ వెలుగు మహిళలు చాలా కృషి చేస్తున్నారు. పెద్దపాటి మండలానికి జగత్ప్రకృష్ణి కోరపాటి మాత్రమ్మ. మరి ఈరోజు మహిళా సంఘాలు మన సీఎం గారు పెట్టిన ప్రోగ్రామ్ వనమనం అనేది చాలా మందికి మనకి పర్యావరణ రక్షించుకోవడం కోసం చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి చోట కూడా ప్రతి రోడ్లు ఇరువైపులా మొక్కలు నాటండి. మనం మొక్కలు నాటితే మన విధంగా మహిళా సంఘాలు సీసీలే కానీ ఏబిఎంలే కానీ మరి ప్రతి చోట కూడా వాటిని మొక్కలను సంరక్షణగా చూడాలని ప్రతి ఒక్క మహిళకు కూడా చెప్పి దాన్ని మంచిగా కాపాడుకోవాల్సిన ఉద్దేశం బాగా చూసుకుంటున్నారు. మహిళా సంఘాలు సంఘాలు కూడా అభివృద్ధిలోకి వస్తున్నాయండి. ఈ మొక్కలు నాటడం చాలా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వహించే విధంగా తీసుకోవాలని. మహిళా సంఘాలు ఎలా చేస్తున్నాయి చెప్పండి. మహిళా సంఘాలు ఈ కార్యక్రమం ఎలా చేస్తూ పాటు మహిళా సంఘాలు కూడా ఉట్లూరు రోడ్డు. ఈ ఉట్లూరు రోడ్లో ఈ రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం పచ్చగా ఉండాలన్న ఉద్దేశంతో వనమనం కార్యక్రమం చేపట్టారు. దాంట్లో భాగంగా వనమనం అనే దాంట్లో భాగంగా ఈ మహిళలతో మహిళా సమైక్య ఇందులో ఉన్న లేడీస్ మహిళా డాక్రా లేడీస్ చేత ఈ రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కలో వాళ్ళకి అయితే బాధ్యతగా ఒక కుటుంబాన్ని ఏ విధంగా చక్కగా తీర్చిదిద్దుతారో ఆ విధంగా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో అన్ని గ్రామాల్లో కూడా రోడ్డుకి అటువైపు ఇటువైపులా కూడా ఈ మొక్కలు నాటి మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా శ్రీశైలం పచ్చగా ఉండే విధంగా ఏర్పాటు చేసి ఇవాళ వాతావరణంలో రకరకాల సంస్కృతి రావడం జరుగుతుంది. ఇవాళ వాతావరణం అంతా పొల్యూషన్ అయిపోవడం వల్ల మనకి వర్షాలు పడడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ రకరకాల ఇబ్బందులు జరుగుతుంది. ఇవాళ ఈ వనం మనం కార్యక్రమం ద్వారా చెట్లు వీలైనంత విధంగా గ్రామాల్లో ఎక్కువ మొక్కలు పెంచి ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఒక కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు గారి కాన్సెప్ట్తో, అదేవిధంగా మా కాన్షియస్ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా వనం మనం మీద రివ్యూ చేస్తూ మొక్కల్ని ఏ గ్రామంలో ఎక్కువ మొక్కలు నాటారు, ఏ ఊళ్ళో ఏ మొక్కలు ఎన్ని, మనం నాటిన మొక్కలు నాటడమే కాదు ఏ మొక్కలు ఎన్ని బతికినాయి అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ విధంగా ఈనాడు వాళ్ళు కూడా సహకారంతో వనం మనం నాలుగు కూడా ప్రోగ్రాం పెట్టి ఈ రాష్ట్రాన్ని మరింతగా జనాలకి ఉద్దేశం వనం మనం మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. నేను ఒక అంగుళం లోతు పోయి తీసి ఒక అడుగు పొడవు అడుగు వెడల్పు పోయి తీసి మొక్కడం నాటడం జరుగుతుంది. నాటిన తర్వాత చక్కగా కంచి కట్టించి చక్కగా వాటర్ చేసి చాలా బాగా చూసుకున్నానండి. ఇది అందరి మేరకు నాకు సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోడ్డు ఇరువైపులా కొన్ని ప్లాంటేషన్ ద్వారా మొక్కలాటడం అనేది మేము పెట్టించామండి. ఇంకా డ్వాక్రా మహిళలో ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళు మొక్కలకు సంరక్షించడానికి ప్రతిరోజు నీళ్లు పోసి ఎరువు పోసి వాళ్ళని పోషించడానికి 3 సంవత్సరాల వరకు వాళ్ళు సంరక్షించే విధంగా వాళ్ళని ప్లాన్ చేసి పెట్టించామండి. అదేవిధంగా దానిలో భాగంగానే మొక్కలు నాటించి ఈరోజు వాటికి కంచి కట్టించి దానికి సంరక్షించే విధంగా ప్లాన్ చేసాము. వాటిని సక్రమంగా చేయించడానికి మేము గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అలాగే మనకి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ ఫైనాన్స్ చిత్రనాథ్ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మనకి ఊరూర మొక్కల పుట్టిని అలాగే మొక్కలు నాటడం అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో రోడ్డు విజయపుల జాతి బంగారు విజయపుల మొక్కలు నాటడం అనే కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే 1 కిలోమీటర్ చొప్పున ప్రతి పంచాయతీలో మొక్కలు ఉండాలి, 2 రోజులు 4 నాలుగు మొక్కలు నాటే విధంగా మహిళా సంఘాల ద్వారా డ్వాక్రా మహిళలు అలాగే వెలుగు సంస్థలో పనిచేస్తున్న గ్రామ సంఘాలు మహిళ సమాఖ్యలు వీళ్ళందరూ మొక్కలు సంరక్షించడానికి అదేవిధంగా రోడ్డు వైపున మొక్కలు నాటి ప్రతి ఊరు కూడా పశుభాలతో వెలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కలిపండి మండలంలో మొత్తం 8000 మొక్కలు అనేవి ఇక్కడ లక్ష్యంగా ఎక్కువగా 8000 మొక్కలు 23 పంచాయతీల్లోనే నాటే విధంగా కార్యక్రమాన్ని జనానికి తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే తదుపరి గ్రామం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.
మూడు సంవత్సరాల్లో ఈ మామిడి మొక్క హైబ్రిడ్ మొక్క పెరిగి ఫలాలు చేయడం సంరక్షించి అలాగే ప్రతి గ్రామానికి ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళకి హామీలు ఇచ్చే విధంగా కార్యక్రమం చేపట్టండి. మహిళా సంఘాలు అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ సిబ్బంది యొక్క మరి కలయికతో ఈ యొక్క ప్రతి గ్రామానికి కూడా 1 కిలోమీటర్కి 400 మొక్కల చొప్పున మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ మొక్కలు పెంచి పోషించి బాధ్యత కూడా మన వెలుగు సంస్థ మరి వెలుగు సంఘాలు తీసుకుంటున్నాయి. మరి దీన్ని వెలుగు సంఘాలే కాకుండా ప్రతి ఒక్కరూ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించి దీన్ని మరి వారి యొక్క కుటుంబంలో ఈ మొక్కలు కూడాను ఒక మరి వ్యక్తిగా వారు కూడాను ఈ దీన్ని తీసుకొని ఈ మొక్కలు పెంచితేనే మన యొక్క పర్యావరణం ప్రకృతి మన యొక్క జీవనాధారం మనుగడ సాగిస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు